వస్తుంది దయచేసి ఎన్నో మంచి సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు మా సినిమాని కూడా ఆదరిస్తారని దర్శకుడిగా నా కోరిక మా ప్రొడ్యూసర్ తేజ ఒక నిమిషం మాట్లాడండి అయ్యండి అందరికీ ముందుగా ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ స్టార్టింగ్ టీజర్స్ పోస్టర్స్ నుంచి ప్రతి మేము ఏం రిలీజ్ చేసినా కూడా చాలా ఇమెన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మీడియా సర్కిల్స్ నుంచి ఒక చిన్న సినిమా తో స్టార్ట్ చేసి మీడియా సపోర్ట్తో ఇప్పుడు 26న రిలీజ్ అవుతుందండి పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతుంది దానికి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నేను ఈరోజు సాంగ్ రిలీజ్ చేద్దాం అనేసి మా టీం అందరూ అనుకున్న వెంటనే ఒకే ఒక కాల్ అండి పాగల్ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఒక కాల్ చేయగానే ఇమీడియట్గా ఓకే అనేసాడు విశ్వక్సేన్ గారు ఇంత బిజీ అని వైజాగ్ వెళ్ళాలి అయినా కూడా ఈ ఒక్కరోజు మాకు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ బయ అండ్ ఈ నెల 26 రిలీజ్ అవుతుందండి మీరు అందరూ బ్లెస్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా మిత్రులకి అండ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియా అందరికీ కూడా మా గ్రాండ్ వెల్కమ్ అండి మేము ఫస్ట్ నుంచి ఏం రిలీజ్ చేసిన ఫస్ట్ కాన్సెప్ట్ టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి వాట్ ఎవర్ సాంగ్స్ టూ సాంగ్స్ రిలీజ్ చేసాం ఇది థర్డ్ సాంగ్ అండి ప్రతిదానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ సమ్ కాన్సెప్ట్ పోస్టర్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బయట అవుట్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మీడియా నుంచి అన్ని చోట్ల నుంచి సో ఈ సాంగ్ మేము అడగగానే మాకు వెంటనే ఓకే చెప్పి సాంగ్ లాంచింగ్ వచ్చిన మా విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ అండి పాగల్ టీజర్ అదిరిపోయింది మాస్కా దాస్ మళ్ళీ ఇంకో పలక్నమా దాస్ లాగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఫిబ్రవరి 26 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అండి ఎంటైర్ వరల్డ్ వైడ్ సో మండే ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నామండి అందరికీ మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఫ్రమ్ ద ఫస్ట్ డే టీజర్ లాంచ్ నుంచి ఇప్పటి వరకు మీ సపోర్ట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ చాలా చాలా థ్యాంక్స్ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ చాలా తక్కువ వస్తుంది ఇండస్ట్రీలో సో మంచి కథతో ఈ మూవీ 26th రిలీజ్ అవుతుంది మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు విశ్వక్సేన్ వచ్చి లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్ డెఫినెట్గా ఒక పెద్ద విధంగా మనకి ఉంటుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ చాలా చాలా ఉంది ఈ మూవీ గురించి మాట్లాడడానికి కానీ ఈరోజు మాట్లాడాను 22nd మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడతాను సో నేను కూడా ఈ సాంగ్ ఇప్పుడే ఇక్కడ స్టేజ్లో చూస్తున్నాను చాలా నచ్చింది నాకు అండ్ ఎవరెవరు అక్షర మూవీ పోస్టర్ చూసి ఇది ఒక సీరియస్ మెసేజ్ ఇస్తున్న మూవీ అనుకుంటున్నారో అది నిజం కానీ ఒక ఎంటర్టైనింగ్గా అక్షర మూవీని థియేటర్లో ఆడియన్స్కి ఇవ్వాల్సి అనుకున్నది డైరెక్టర్ చిన్ని గారు సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని అండ్ థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒక మెసేజ్తో వస్తారు సో ఆ కాన్ఫిడెన్స్ మా టీమ్కి అందరికీ ఉంది సో 26th మీ ముందు వస్తున్నాము మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అండ్ మోర్ దెన్ నేను ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా నాకు డైరెక్టర్ గారికి మేబీ హీ గెట్స్ యాంగ్రీ ఇది చెప్తే మా ఇద్దరికన్నా ప్రొడ్యూసర్స్ గారికి ఈ మూవీ హిట్ అవ్వాలి డబ్బులు సంపాదించాలి ఇలాంటి చాలా చాలా మంచి మూవీస్ని ఇండస్ట్రీకి ఇవ్వాలి సో ఫర్ దాట్ అక్షర హ్యాస్ టు గెట్ హిట్ సో థ్యాంక్ యూ సో మచ్ 26 మీ ముందు అక్షర ఉంటుంది సపోర్ట్ చేయండి మూవీ థియేటర్లో చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా అన్నయ్య చెప్తుంది సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము ఒక్కసారి ఇన్వైట్ చేయగలిగి వచ్చిన మా విశ్వక్సేన్ భయ్యకి ముందు మా అందరి తరపు నుంచి థ్యాంక్ యూ అందరు హీరో హీరో అంటే కంటే హీరో అన్నది ఎందుకంటే భయ్య అంటే కనెక్టింగ్ దగ్గరగా ఉంటుంది భయ్య ఒక హగ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సుమంత్ గారు అంటే ఒక మంచి సినిమా చిన్న సినిమాని అందరికీ ప్రజెంట్ చేయాలంటే ఒక బలమైన వ్యక్తి ఉండాలి ఒక మంచి కోరుకునే మనసు ఉండాలి అందుగురించి ఇది చాలా మంచి పాట ఎవరి చేత చేద్దాం అనుకుంటే ఈ సినిమా ఆయన్ను లాంచ్ చేస్తే చాలు
జనాల్లోకి ఈ పాట తొందరగా వెళ్తదని మేము అనుకొని విశ్వసేన్ గారిని పిలిచడం జరిగింది సార్. ఫస్ట్ మేము ఇందులో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం ఈ కథ తయారు చేసినప్పుడు, ఇది నిజం. అప్పుడు మీరు హీరోగా రెడీ అయ్యారు అని తెలిసింది, వెళ్ళి అడిగితే కొడతారేమో అని ఇందుకు వచ్చింది. ముగ్గురులో నేనేంటారా అక్కడిని అని అంటారేమోనని. ఆయన బాగున్నాడు, నా సినిమా చూసామండి, చాలా బాగున్నాడు, ఆయన అయితే బాగుంటుంది నేను అడిగానండి. ఫస్ట్ ఇలాగన్నా పోనీ ఆ కోరిక తీరింది. ఇది భజన కాదు సార్, నిజమే. ఎందుకంటే మీ దగ్గర భజన ఉండు పలక రామదాస్ భక్తి చేస్తాడు ఏమైనా ఉంటే మొదన్న. ఫైనలీ అక్షరా ఈస్ కమింగ్ అవుట్ అండ్ విశ్వక్ థ్యాంక్స్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. నీ హ్యాండ్ మంచిది బికాస్ నీ అన్ని సక్సెస్లే. సో మీ గోల్డెన్ టచ్ ఈ సినిమాకి కూడా ఉండాలని, ఈ ప్రొడ్యూసర్స్కి ఆ లక్, ఐ మీన్ లక్కీ చామ్ వీళ్ళకి కూడా అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బికాస్ సినిమా వీళ్ళు చాలా కష్టపడి చేశారు, ఐ మీన్ అందరూ కష్టపడి చేస్తారు, బట్ వీళ్ళు రకరకాల కష్టాలు, కోవిడ్ కష్టాలు, అంతకుముందుకు ప్రొడ్యూసర్ కష్టాలు, డైరెక్టర్ కష్టాలు, అన్ని కష్టాలే సినిమాకి. ఫైనలీ అన్ని కష్టాలని అధిగమించి ఇట్స్ కమింగ్ అవుట్ ఇన్ థియేటర్స్. ఇప్పటికీ నాకైతే ఇప్పటికీ ఐ మీన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా నమ్మకం లేదు, బికాజ్ అన్ని కష్టాలు అనుభవించారు వీళ్ళు. సో గైస్ మీ కష్టానికి 26 డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మంచి సినిమా, సినిమాలన్నీ ఆడాలి, అందులో మా అక్షరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎదురు చూస్తున్నటువంటి మన కథానాయకుడు మనందరి హీరో మాస్కా దాస్ పాగల్తో ఇప్పుడు కానీ పిలవపోతే ఆయన పాగల్లో కొట్టినాడు కొడతాడు అందరు నన్ను కూడా సార్ అన్నట్టు మీ గోల్డెన్ హ్యాండ్తో అనుకుంటాను. అండి అంటే నేను ఫ్రెండ్ సర్కిల్లో చెప్తా ఉంటాను, యువర్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ మా జనరేషన్ యాక్టర్స్కి అండ్ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్కి. ఎందుకో చెప్తాను, బికాజ్ నీ మనసుకు నచ్చింది నువ్వే, నీ సినిమా ప్రొడ్యూస్ చేసుకొని నువ్వే, నీ సినిమా డైరెక్ట్ చేసుకొని దీని అమ్మ జీవితం నువ్వే దాన్ని హిట్ చేసి, ఐ మీన్ సి ఒక ఫిల్మ్స్కి మేము వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ యాక్టింగ్ ఒక ఈ పని చేసేవాడు ఈ పని చేయాలి, ఆ పని చేసేవాడు ఆ పని చేయాలి, దెర్ వేర్ రూల్స్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్. కానీ మీ జనరేషన్ వచ్చిన తర్వాత ఎవడు ఏదన్నా చేయొచ్చు అని మీ జనరేషన్ ప్రూవ్ చేసింది. లైక్ యూనో నువ్వు కానీ, తరుణ్ భాస్కర్ కానీ, యూ గైస్ దర్శి కానీ, యూ గైస్ ఆర్ యూనో ద నెక్స్ట్ యంగ్ బ్లడ్. మీరు మాకందరికి బాగా ఇన్స్పిరేషన్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. మొన్న టీజర్ లాంచ్కి కూడా మేము ఈవెంట్ పెట్టుకోలేదు. మీడియా అన్నలందరికీ నేను మా సినిమా ఏదన్నా మంచి స్ట్రాంగ్గా వైల్డ్ ఏదన్నా ఈవెంట్ చేసుకొని కలుద్దాం అనుకున్నా, బట్ ఐ గాట్ టు సీ యూ గైస్ మళ్ళీ ఇప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త కొత్తగా ఉంది, అన్ని అలవాట్లు పోయినాయి, స్టేజ్ మీద మాట్లాడేది, ఈ ఈవెంట్లు ఇవన్నీ ఒక సంవత్సరం ఇంట్లో పడేసరికి. అండ్ కమింగ్ టు అక్షర, నాకు ప్రొడ్యూసర్ మన తేజ వచ్చేసి పాగల్ సెట్లోనే పరిచయం అయ్యాడు, డైరెక్టర్కి క్లోజ్ ఫ్రెండ్. సో ఇంకా మేము కూర్చొని రోజు సినిమాల గురించే మాట్లాడుతుండే, నైట్ షూట్లు అయినా కూడా మార్నింగ్ దాకా. సో మాట్లాడుతున్న ప్రాసెస్లో నాకు తెలిసింది మంచి టేస్ట్ ఉన్న మనిషి అని. సో మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉంది అని చెప్తే నేను అసలు ఏం అడగకుండా వచ్చేసాను, ఎందుకంటే ఆల్రెడీ కాన్వర్జేషన్ చేసినా కదా, మంచి టేస్ట్ ఉన్నాడు, ఏదో మంచి సినిమా తీసుంటాడు వెళ్దాం అనుకొని వచ్చినండే. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. అండ్ బట్ నేను ఇందాక ట్రైలర్ చూశాను అక్షర, అంటే స్టడీస్ గురించి అది నాకు సూట్ కాని సబ్జెక్ట్ గురించి ట్రైలర్ చూస్తున్నట్టుండే. అంటే నాకు సూట్ కాని సబ్జెక్ట్ అంటే నేను వీక్ ఉన్న సబ్జెక్ట్ కాలేజ్ నుండి స్కూల్ నుండి కానీ స్టడీస్ గురించి. సార్ రాంగ్ పర్సన్ కానీ రైట్ ఫిలిం ఫర్ పీపుల్. గుడ్ లక్ టు ద ఫిలిం అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిలీజ్. ఎందుకంటే కొంతమంది కొన్ని కారణాలుగా కోవిడ్ టైంలోనే సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోవడం జరిగింది, బట్ హోల్డ్ చేసిన వాళ్ళకి అంతకు మించి పే బ్యాక్ జరిగింది. లైక్ కమింగ్ మూవీస్ అన్నీ చూడొచ్చు. కొంతమంది గివప్ ఇచ్చారని చెప్పలేము, లైక్ టీంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైజ్ కావచ్చు, లైక్ ప్రాజెక్ట్ని స్టేల్ అయిపోతుంటుంది, పాత సినిమా అయిపోతుందని కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల చాలా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోయినాయి. కొందరేమో మేము థియేటర్కే వస్తామని చెప్పి హోల్డ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళకి అంతా కంతిచ్చేసిండు దేవుడు. అండ్ ఈ సినిమాకి కూడా అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్.